గలతీయుల రాసిన పత్రిక 4:12-14 బలభద్రపురం కాంతికళ. గలతీయ పత్రిక 4:12-14 సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని కనుక మీరు కూడా నా వంటి వారు కావాలని పౌలు గారు వేడుకుంటున్నాడు. సంఘాన్ని, గలతీయ సంఘాన్ని, మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం నాకు కలిగిన నేను సువార్తను ప్రకటించలేదా? అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా, అంటే శోధన దేనివల్ల వస్తుంది? శోధన దేనివల్ల వస్తుంది? శోధకుడి వల్ల వస్తుంది. శోధన దేనివల్ల వస్తుంది? శోధకుడి వల్ల వస్తుంది. శోధకుడు ఎవరు? దేవుడే దెయ్యమా? దెయ్యం, వెరీ గుడ్. నా శరీరంలో నాకు నాకు శోధనగా ఉంది, నాకు శోధనగా ఉన్నటువంటిది మీకు ఇబ్బందికరంగా ఉంది. దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరింపనని లేదు. కానీ దేవుని దూతగా క్రీస్తు యేసు వలే నన్ను అంగీకరించారు. నేను అర్థం ఏంటి తెలుసండి? ఎంత పెద్ద మనిషికైనా ఎక్కడో దగ్గర చిన్న కన్నం ఉంటుందండి. ఆ కన్నాల సంగతి మీకు ఎందుకండి? మనవాళ్ళకి వాడు ఇన్ని మంచి పనులు చేసిన బుర్రకెక్కదండి. ఎక్కడ కన్నం ఉందా, కన్నంలో ఒకటి చూద్దామా అని వెళ్తాడు వీడు. మీకు అర్థమైందా లేదా? అలా కన్నాలు ఉండమని నేను అంటలేదండి. ఎక్కడ ఎవడికో ఒకడికి, ఆడదానికి కానీ మగవాడికి కానీ ఎక్కడో దగ్గర కొంతమంది ఉన్నారండి, ఏది అడిగినా నిజం చెప్పరండి. తివారీ గారికి కూడా ముసలిపోయాడు, వయసులోనేమో ఒక దాని దగ్గర పోయాడు, కడుపు చేసాడు, వాడు పుట్టేశాడు. మహాతల్లి రెండు చేతులు కూడా దండం పెట్టాలి. 23 ఏళ్ల తర్వాత బయటకు వచ్చింది. అరే అడుగురా మీ నాన్న, అమ్మ నువ్వేటంత వయసున పిల్లవే, ఆడేటంత ముసలోడు, మరి ఏం చేయమని ఒక బలహీన క్షణంలో లొంగిపోయిన రా అంది. కోర్టు తీర్పిచ్చింది, నాయన ఆడేరాని తండ్రి అని. ఇప్పుడు భజన చిన్నది అవు తివారీ గడికి భజన చేసి వదిలేస్తాడు, ఆస్తిలో మొత్తం వీడికి వాటా ఇవ్వాలి. కనుక మనిషి అన్న తర్వాత అబద్ధాలు ఆడడం, దొంగ చూపులు చూడడం, ఏమండి ఏ తప్పు చేయడు, అన్ని దొంగ చూపులే. ఇంకా పండగ మాట్లాడమంటారు, రంగు చూపులు అంటారు వాటిని. దొంగ చూపులు వేరు, మత్తు చూపులు వేరు, రంగు చూపులు వేరు. మీకు అర్థమైందా? మోహపు చూపులు, అదే మోహపు చూపులు, రంగు చూపులు అంటారు. అంటే మీకు పండగ మాట్లాడే మోహం అంటే మీకు అర్థం అవుతావు. మోహం అంటే ఇదే పవిత్రమైంది అనుకుంటారు మీరు. అందుకే డైరెక్ట్ భాష, మీరు ఈరోజు వాడుతున్న భాషను ఉపయోగిస్తున్నారు. మా వాళ్ళు అంటున్నారు ఇంట్లో, ఏంటండి మీరు మరీ ఇలా మాట్లాడుతున్నారంటే, ఈరోజు సమాజం ఏ మాటలు మాట్లాడుతుందో తెలుసా నీకు? సంస్కారవంతమైన మాటలు మాట్లాడటం లేదు. వ్యామోహం అనగానే ఇదేదో గొప్ప పదం అనుకుంటున్నారు వాళ్ళు. రంకు అని అర్థం. అర్థమైందా? రంకుని నేత్రాలతో చేస్తాడు ఒకడు, రంకుని శరీరంగా చేస్తాడు ఒకడు, ఒకడు రంగును చెవులతో విని ఆనందిస్తాడు. ఎవడు చేసిందో అదే తప్పు. నువ్వు చెవులతో విని ఆనందించినా, కళ్ళతో చూసి ఆనందించినా, ఊరికే మాట్లాడి ఆనందించినా, నిజంగా శరీరంతో నువ్వు అలాగే పనిచే అదే తప్పు చేసినా అది రంకే. కనుక అమ్మా, పౌలు గారికి ఏదో బలహీనత ఉంది, మనకి ఎందుకు మరి ఆ బలహీనత ఏదో అని చెప్పలేదు. ఏం చదివాడు ఆయన? ఏమన్నాడు ఆయన? ఏంటి పౌలు అంతటి వాడు బలహీనడా? బలహీనడే, ఏం కాదేటి పౌలు బలహీనడా? యేసు తప్ప, యేసు తప్ప మనిషిగా పుట్టిన వారిలో ఎవడైనా తప్పు చేసిన వాడే. అందులో అనుమానమే లేదు. ఎక్కడో దగ్గర ఏదో విధంగా కమిట్మెంట్ అనేది ఉంటుందండి, ఉండకుండా ఉండదు. బయటికి మాత్రం పెద్ద మనుషులు నిత్యానంద గారిని చూస్తాడు అని అనుకుంటాడా? నిత్యానంద గారిని చూస్తాడు అని అనుమానిస్తాడా అండి? అమ్మ భగవాన్ చూసి ఎవరైనా అనుమానిస్తారా? మా భార్య భర్తలు కమ్మగా కూర్చున్నారు పక్కనే దేవతల్లాగా. దాని పాదాలు ముట్టుకోవడం 5,000 దౌర్భాగ్యురాలు. వాడు పాదాలు ముట్టుకోవడం 5,000 పాలల్లో మత్తు మందు కలిపి వయసిన ఆడపిల్లలకి మగపిల్లలకి ఇచ్చి భయంకరమైన కార్యకలాపాలు సల్లాపాలు జరిగిస్తున్న వాడు ఒక దేవుడు జనంలో. వాడు పెద్ద దొంగ, నిత్యానంద స్వామి ఒకడు దొంగ. మీకంటే పెద్ద దొంగ వాడు, మనకంటే పెద్ద దొంగడు. వాడు ఒకటి కాదు, అన్ని ఎన్ని పాపాలు వ్యవస్థలో ఉన్నాయో అన్నిటికీ వాడు మూల కారకుడు అవుతాడు. కనుక ఏమన్నాడు ఇక్కడ? నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు. నన్ను బాగా అర్థం చేసుకున్నారు సుందరరావు గారులకు, చక్కగా చెప్పారు మీరు. ఏదో ఏదో ఒకటి ఉంటుంది బలహీనత. బలహీనత మనకెందుకండి? మనకు అవసరం అది? నీ బలం గురించి నువ్వు ఆలోచించు, వాడు బలహీనత గురించి నువ్వు ఆలోచించుకో. మరలా నీ బలం గురించి ఆలోచించు, ఎదుటివాడు బలహీనత గురించి ఆలోచించుకో. నీ కంటిలో దూలం పెట్టుకున్నావు, ఎదుటివాడి కంటిలో నడుస్తుంది గాలుతాను ఉప్పు అని నిలకడ దగ్గరికి. నీ కంటిలో దూలం ఉంది. దేశప్రభు మాటలు మర్చిపోకూడదు మీరు, నా మాటలు కావు ఇవి.
బయటకు అందరూ పెద్ద మనుషులే, అందరూ దొంగలే. ఏమండి అందరూ పెద్ద మనుషులే, అందరూ పెద్దలు కదా, అందరూ తప్పు చేసిన వాళ్ళే. కానీ తప్పులు మనకొద్దు. ఎవరు ఏ మంచి చేశారన్నది మనసులో పెట్టుకోండి. ఆ మంచికి మనం ఎలా నేర్చుకుని మనం చేయగలగాలన్నది మీరు ఆలోచించండి. ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడండి గలతీ సంఘాన్ని ఆయన. ఆయన ఏమన్నాడండి రోమపత్రిక 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనమా? రోమపత్రిక 7వ అధ్యాయం 18 నాయందు పౌలు అంటున్నాడు, అనగా నా శరీరమందు మంచిదన్నది ఏది లేదన్నాడు. అంత మంచివాడండి, మంచివాడండి ఆయన. ఎంత బాధ చెప్పాడండి మహానుభావుడు, రెండు చేతులు పడి దండం పెట్టాలండి. మీరు నాయందు చెడ్డదేమీ లేదంటారు మీరు. ప్రభుని నమ్మేవు సుఖమేమందు దొంగవే, ప్రభుని నమ్మేవు దొంగవే. ఓకేనా?